శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ను 0-2 తేడాతో టీమిండియా కోల్పోయింది. టీ20 సిరీస్ లో సత్తా చాటిన భారత జట్టు వన్డేల్లో మాత్రం తేలిపోయింది. తొలి వన్డేను టైగా ముగించిన రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో ఘోర ఓటమిని చవి చూసింది. తద్వారా 1997 తర్వాత తొలిసారి శ్రీలంకపై భారత జట్టు వన్డే సిరీస్ ఓడిపోయింది. అయితే ఈ సిరీస్ లో భారత బ్యాటర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా విఫలమయ్యారు. వికెట్లు తీయడంలో సిరాజ్, హర్షదీప్ సింగ్ వంటి ఫాస్ట్ బౌలర్లు నిరాశపరిచారు. ఈ మొత్తం సిరీస్ లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. భారత్ తో పోలిస్తే శ్రీలంక స్పిన్నర్లు మరింత మెరుగ్గా రాణించారు. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జువేద్ ఖాన్ సంచలన పోస్ట్ పెట్టాడు. స్పీడెస్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ విభాగం శూన్యమని జునైద్ తన అక్కసును వెళ్లగక్కాడు. బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ 0. దీనిపై మీ అభిప్రాయం ఏంటని జునైద్ తన ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. మొత్తానికైతే పాకిస్తాన్ లో మాజీలు టీమిండియా ఓటమినే కోరుకుంటుంది. టీమిండియా బాగా ఆడాలని ఎప్పుడు కోరుకోదు. కాగా టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పేస్ గురం జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర. స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు.